సోనియా గాంధీపై అక్రమ ఈడీ కేసులకు వ్యతిరేకంగా కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ అధికార గర్వంతో సోనియా గాంధీ మీద ఈడీ కేసులు పెట్టి వేధిస్తున్నారని నీలి శ్రీనివాస్ మోడీపై ధ్వజమెత్తారు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో అవినీతికి की పాల్పడాల్సిన అవసరం గాంధీ కుటుంబానికి లేదని నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ కుటుంబాలు పుట్టుకతో ధనవంతులన్నారు. సోనియా గాంధీ కరోనాతో బాధపడుతున్నప్పటికీ ఆమెను కేసుల పేరుతో విచారణకు పిలిచి వేధిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకుల మీద ఈడీ, సిబిఐ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటివి మోడీ మానుకోవాలని హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. భారత్ జోడో అనే యాత్రను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ చేపడుతున్నారని, అప్పటి నుండే మోడీ పతనం మొదలవుతుందని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ గారు తస్మాత్ జాగృత, మీరు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. నిన్నటి దినము ఆమెను పిలిచారు, నిన్న అంతకు ముందు ఒక రోజు పిలిచారు, అంతటితో సరిపోదా? ఈరోజు మళ్ళీ సోనియా గాంధీ గారు, ఆమె అసలే కరోనాతో రెండు సార్లు కరోనాతో ఆమె బాధపడి కోలుకుంటున్న దశలో అనేక సార్లు అనేక పర్యాయాలు వారిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర తిప్పడమన్న దాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేము మా శ్రేణులంతా కలిసి సత్యాగ్రహం కూడా నిర్వహిస్తున్నాం. మేము అహింస ద్వారానే పోరాడతాం, నరేంద్ర మోడీ కనువిప్పు కలిగిస్తాం, ప్రజలతో మమేకమవుతాం, ప్రజల మద్దతు తీసుకుంటాం, ప్రజల మద్దతు కూడగట్టి ఈ యొక్క నరేంద్ర మోడీ మెడలు వంచేదాకా కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా కృషి చేస్తుంది.